సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పట్టణంలో ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి బెనిఫిషరీ సెలక్షన్ చాలా పగడ్బందీ ప్రొసీజర్తో కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యి లిస్టు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. లబ్ధిదారులు ఎంపిక అయిన లిస్టు బయటకు వచ్చి అలాట్మెంట్కి మధ్యలో ఒక 1 వీక్ 10 డేస్ ఆ గ్యాప్ ఉన్న టైంలో ఎవరైతే ఎంపికైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఒక అమాయకత్వంని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు 50,000 కానీ 40,000 కానీ డబ్బులు ఇస్తే తప్ప మీకు ఆ డబుల్ బెడ్రూమ్ కన్ఫర్మేషన్ రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని ఒక భయభ్రాంతాలకు వాళ్ళని గురి చేసి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రాథమిక సమాచారం రావడం వల్ల ఈరోజు పట్టణ ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా పగటుబందీ ప్రొసీజర్తో ఎస్టాబ్లిష్ అయిన లిస్ట్ ఇది. సో ఎంపికైన లబ్ధిదారుల్లో ఎలాంటి ఒత్తిడికి భయపడాల్సిన అవసరం లేదు, మీ హక్కు ఇది. దీనిలో ఎవరు మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసినా కానీ లేదు డబ్బులు అడిగినా కానీ మీరు వాళ్ళకి లొంగిపోవాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అలాంటి ఏమైనా ప్రెషర్ మీకు వచ్చిందంటే దయచేసి నాకు తెలియచేయండి, జిల్లా కలెక్టర్ గారికి తెలియచేయండి, ఒక వాట్సాప్ నంబర్ మా పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ ఉంది, అది నేనే మానిటర్ చేస్తాను. 7901100100. ఐ రిపీట్, 7901100100. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. ఈ సమాచారం వేరే ఎవరికి లీక్ అవ్వకుండా మేము ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటాము. అలాగే 833-292-1100 833-292-1100 నంబర్కి కాల్ చేసి కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఇంకా వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయవచ్చు. సో మా తరపు నుంచి మినిస్టర్ గారు కలెక్టర్ గారు రిక్వెస్ట్ మేరకి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని మా టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ని 5 టీమ్స్గా ఫామ్ చేసి ఇలాంటి ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ పేద ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అన్న ఇన్వెస్టిగేషన్ ఎన్క్వైరీస్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఒక్కరు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పడినా కూడా ఇమీడియట్లీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.